హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని అరడిగుంట గ్రామం వద్ద శ్రీకాళహస్తి పైప్స్ ఫ్యాక్టరీ వాళ్ళు దారి ఆక్రమించారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో రైతులంతా పుంగనూరు పట్టణంలోని తహసీల్దారు శివయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఇదంతా జరిగింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పుకొచ్చారు. తహసీల్దార్ శివయ్యకు బాధితులు వినతి పత్రాన్ని అందిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్య వచ్చినప్పుడు ఇది కూడా ఉంది. అందరూ ఏమంటారు సార్? బిడ్డకి చెప్పేది కంపెనీ ఆన్ వర్క్ చేసేకి మీకు ఎట్లా మీకే ఆప్యత ఉంది? లేకుండా మీరు ఇచ్చినారు కాబట్టి కంపెనీ నుంచి మాకు దావా తీర్చేయాలి. అనే లోపల ఇంటి పక్క పొలాలలో కూడా మేము రోడ్డు ప్రపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ లేదు, అందరూ నడుస్తున్నారు. ఇదే దాన్ని మేము సర్వే చేయించి కాసంత భూమి ఉండే రైతు ఉన్నీల కంపెనీ రాని చెప్పేసి ఇచ్చేస్తారు మాకు కంపెనీ వాళ్ళు. ఆ కాసంత దావేసి పెట్టేదానికి వాళ్ళకి ఏమంటారు అప్పుడు? అయిపోయింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటే రైతులకి మీరేం నేను దారి ఇవ్వను, నేను దారి కల్పించను అంటే మీకు అనేది చేస్తాను. మీకు పక్కనే దాని పక్కనే మీరు అడుగుతున్నారు కదా, దాని పక్కనే మళ్ళీ రోడ్లు నేను కల్పిస్తున్నాను. ఆ రోడ్డు కూడా గతంలో ఉండే రోడ్డు, ఏం రోడ్డు కాదు, గతంలో ఎఫ్ఎంబిలో ఉంది, అలాగే విలేజ్ మ్యాప్లో ఉంది. ఆ రోడ్ని మళ్ళీ మేము ఇంకా బాగా చేపిస్తాం, ఉండేదానికంటే కూడా ఎనర్జీస్ ఫండ్స్తో లేకపోతే ఇంకా వేరే అయితే ఫండ్స్తో దాన్ని బాగా చేపిస్తాం. మీరు ఇక్కడ బాగుంటుంది, బయట పండుగ బాగుంటుంది కదా. నమస్కారం. ఈరోజు ఆరడుగుంట పంచాయతీలో దారి అదేదో పైపుల ఫ్యాక్టరీ వచ్చిందంటే, కాళహస్తి పైపుల ఫ్యాక్టరీ అనేదో. దాంట్లో 2022లో అప్పటి ఎంఆర్ఓ గారు కానీ, అప్పుడు కలెక్టర్ గారు కానీ, అప్పుడున్న గవర్నమెంట్ దాదాపు 70 ఎకరాలేమో ఆ రోజు రైతుల దగ్గర నుంచి, రైతులు ఒప్పకపోయినా రైతుల దగ్గర నుంచి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా తీసుకునిందని ఆ రోజు నుంచి మాకు చెప్తానే ఉన్నారు. కాకపోతే అప్పటి ప్రభుత్వంలో ఏం చేయలేక, ఇళ్ళలో నుండి బయట రాలేక, ఇంట్లో నుండి బయట వస్తే కేసులు, ఈ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయని
ఏ ఆఫీసులోకి రావాలనే కానీ మార్గం లేకుండా ఉండింది. అందుకోసము వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పటి నుంచి 2 నెలల నుంచి ఆ దారి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళ ఫలితం లేదు. కనీసము ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి పోతే ఫ్యాక్టరీ వాళ్ళు కనీసము రెస్పాండ్ కూడా కాల. దేనికి మేము కూడా ఏమనుకున్నాము, ఫ్యాక్టరీ పెడితే ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఆ చుట్టుపక్కల పల్లెలలో ఆ పంచాయతీలలో బాగుపడతారని మేము కూడా అనుకున్నాము. కాకపోతే ఆ ఇది కంపెనీ వాళ్ళకి లేదు. ఈరోజు దారులు ఆ ఫ్యాక్టరీలో పోయే దారులు బండిదారులు, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్న బండిదారులు, 3 దారులు ఆ ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఆ దారులు అన్నీ కలిపితే పోతాయి. ఒక దారి ఆ 3-4 పంచాయతీ వాళ్ళకి చాలా అవసరం. ఆ టమాటాలు కానీ లేకపోతే ఏదైనా పండించిన పంటలు కానీ ఆ దారిలో తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకి వేరే మార్గం లేక ఆ దారి కావాలంటే ఆ దారి వల్ల కంపెనీకి ఎటువంటి నష్టమూ లేదు. అది మేము పోయి చూసి వచ్చినాము, ఎంఆర్ఓ సార్ నేను అంతా పోయి చూసి వచ్చినాము. ఆ దారి వల్ల కంపెనీకి ఎటువంటి నష్టమూ లేదు. మీడియా మిత్రులు కానీ అందరు కూడా పోయి చూడొచ్చు. వాళ్ళు కావాల్సిన కల్లా పట్టుబట్టి ఈ పనిలో ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది అనే ఒక కేర్లెస్ ఉంది. కాకపోతే మేమంతా చూసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. అందుకోసం వీళ్ళు ఏమంటారంటే ఈరోజు ఆ దారి వదిలేసి పక్కలో దారి ఇస్తామంటారు, ఇంకొక ఎంఆర్ఓ సార్ వస్తారు ఆ దారి వదిలేసి ఇంకొంచెం పక్కకు పొమ్మంటారు. అట్లా పోయి చెరువు పక్కలో చెరువు ఉంది, ఆ చెరువులో వీళ్ళు ఇంకా బోట్లో స్టీమర్లో వేసుకొని పోవాల్సి వస్తుంది. మన టమాటాలు పంటలు పెరిగేదానికి వర్షాలు పడినాయంటే అందుకోసం అని దయచేసి వాళ్ళకి కావాల్సిన దారి పాత దారి ఏది ఉంటే ఆ దారి ఇవ్వాల్సిందిగా మీ మీడియా ముఖంగా ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలియజేస్తున్నాం. గోపచెట్టుపల్లి గ్రామస్తుల భూములు, అదేవిధంగా చింగరగుంట పంచాయతీ మార్లపల్లి గ్రామస్తుల భూములు తీసుకొని అదేవిధంగా పోలీసుల తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి పోలీసు వారిని 200 మంది 300 మంది పెట్టేసి వాళ్ళు ఇచ్చింది మేము చేయకుంటున్నాం కానీ వాళ్ళకి అడిగేంత అధికారం మాకు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, నితిన్ రెడ్డి గారు, ఎంపీ నితిన్ రెడ్డి గారు ఇదంతా కబ్జాలు చేసి రైతుల్ని ఆందోళన పట్టించి అదేవిధంగా ఫ్యాక్టరీలు పోయే దారులు 4 దారులు ఉన్నాయి. మాకు ఒక దారి ఉందా, ఏ ప్రభుత్వమైనా ఒకటే, మా ప్రభుత్వమైనా వారి ప్రభుత్వమైనా ఒకటే, ఒక దారి మాత్రమే ఉందా. టమాటాలు తోలుకునేకి, వరి పండిస్తే వరి కట్టలు తోలేదానికి కానీ ఒడ్లు తోలేదానికి ప్రతి ఒక్కటికి రైతుకి ఇబ్బంది కలిగిన ఒక దారి మాత్రమే ఉందా. అదేవిధంగా ఎంఆర్ఓ సారు మా మండల ప్రెసిడెంట్ మాధవరెడ్డి గారు వచ్చినారు ఆ రోజు. ఆ రోజు 20 అడుగులు దారి వదిలేస్తూ ఆడ కాంట్రాక్ట్ పనిచేస్తూ ఉండే కురప్పల్లి రెడ్డప్ప 20 అడుగులు వదిలేస్తే మేము తీసుకుంటామని చెప్పినాం, వాళ్ళకి ఇస్తామని చెప్పినారు ఎంఆర్ఓ గారు కానీ అదే మండల ప్రెసిడెంట్ గారు వాళ్ళ అధీనంలో ఇస్తామని చెప్పేసి 15 అడుగులు మళ్ళీ దాన్ని వదిలేసి మట్టి తోలుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేస్తే మా మండల ప్రెసిడెంట్కి రెస్పాన్స్ కలదు. అందుకనేసి మేమంతా రైతులంతా పోయి మా దారి మాకు కావాలా, వేరే దాన్ని ఆల్టర్నేషన్ దారి ఇస్తామంటున్నారు. ఆ దారి కొంతమందికే యూజ్ అవుతుంది, ఇంకొంతమంది మేము ఏం చేయాలా, మేము కొంతమంది ఇంకా ఉన్నారు కదా, ఒకరే కదా కదా, ఒక పంచాయతీలో కానీ ఒక గ్రామంలో కానీ రైతులు ఉంటూ ఉంటారు కదా, కొందరికి యూజ్ అవుతుంది కొందరు ఇది కాదు. కాబట్టి మాకు ముందు ఆధారంగా ఆధారంగా కోరుచు.